గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. భారీ పెట్టుబడుల లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ బయలుదేరింది. ఈ నెల 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి సీఎం నేతృత్వంలో తెలంగాణ అధికారిక బృందం తరలి వెళ్లింది. 3 రోజుల దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఫార్మా, ఎలక్ట్రానిక్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్ సహా పలు కీలక రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలే లక్ష్యంగా ఈ టూర్ కొనసాగనుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికిన్న అనుకూలతలు, బలాబలాలు, తమ ప్రాధాన్యతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా చాటు చెబుతామన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలతలు, ప్రాధాన్యాలను ఈ వేదిక ద్వారా సీఎం నేతృత్వంలోని బృందం వివరించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇక ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి 70 మంది పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. 3 రోజుల దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పలువురు పారిశ్రామిక దిగ్గజాలను కలవనున్నారు. ఈ వేదికలో నోవార్టిస్, మెట్రానిక్, ఆస్ట్రాజెనికా, గూగుల్, ఊబెర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసి, యూపీఎల్ తదితర అంతర్జాతీయ సంస్థల సీఈఓలతో భేటీ కానున్నారు. భారత్కు చెందిన టాటా, విప్రో, హెచ్సిఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ, గోద్రెజ్, ఎయిర్టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతోనూ సమావేశాలు నిర్వహించనున్నారు. తొలి దావోస్ పర్యటనలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక గౌరవం దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో ప్రసంగించాల్సిందిగా ఆయన నిర్వాహకులు ఆహ్వానించారు. అక్కడ జరగబోయే చర్చాగోష్ఠిలో పురోగమిస్తోన్న వైద్య రంగంపై సీఎం మాట్లాడనున్నారు. ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై జరగనున్న అత్యున్నత స్థాయి సదస్సులోనూ రేవంత్ పాల్గొంటారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇక ప్రపంచ ఆర్థిక వేదిక 54వ వార్షిక సమావేశం దావోస్లో ప్రారంభమైన నేపథ్యంలో భారత్ సహా వివిధ దేశాలకు చెందిన 2,800 మంది నేతలు పాల్గొంటున్నారు. వీరిలో 60 మందికి పైగా ప్రభుత్వాధి నేతలు ఉంటారు. భారత్ నుంచి కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, అశ్విని వైష్ణవ్, హర్దీప్ సింగ్ పూరి, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, ఏక్నాథ్ షిందేలు, రాష్ట్రాల మంత్రులు, పలువురు 100 మందికి పైగా సీఈఓలు పాలు పంచుకుంటున్నారు.